కామధేను జున్ను. హాయ్, హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. నిన్న డీమార్ట్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ జున్ను పౌడర్ కనిపించింది అన్నమాట. సరే, ఒకసారి ఎప్పుడు మాకు పల్లెటూరులో మాకైతే మామూలు ఒరిజినల్ జున్ను పాలు దొరుకుతూ ఉంటే తింటాం, కానీ ఈ మధ్య అయితే అస్సలు సిటీకి వచ్చాక దొరకట్లేదు. సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి జున్ను పౌడర్ తీసుకున్నాను అన్నమాట. ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం, వచ్చేయండి. నేను కూడా ఇది ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడైతే ఈ జున్ను పౌడర్ తినాలి, జున్ను నేను తినలేదు. దీని మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే ఈ ప్యాకెట్కి ఒక హాఫ్ లీటర్ పాలు పోసి ఒక 2 కప్స్ బెల్లం వేయాలి. అలానే మిరియాలు, యాలకులు దంచి వేయమని చెప్పారు. క్లియర్గా ఉందన్నమాట, యాజ్ అలానే చెప్పినట్టే చేశారన్నమాట. ఇలాచి పౌడర్ మాత్రం నా దగ్గర ఆల్రెడీ చేసి పెట్టుకుంటాను, సో దాన్ని యాడ్ చేసుకున్నాను అన్నమాట. నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటాను మిరియాలు, ఇలాచి రెండు. నాకు చాలా ఇష్టం అన్నమాట జున్నులో అలా మిరియాలు కనిపిస్తూ ఉంటే తినడానికి. ఇంకా ప్యాకెట్ కట్ చేసి పౌడర్ అంతా బౌల్లో పోసేసుకున్నాను. మిల్క్ పౌడర్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఈ పౌడరు. సో ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని అందులో పోసేసాను. పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది ఎక్కడ ఉంచొద్దు, లేదు అంటే బెల్లం కూడా వేసి బెల్లం కూడా కరిగిపోయి కలిపిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకోండి, అది చాలా బాగుంటుంది. లేదంటే గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది అన్నమాట. నేనైతే బిస్కెట్తో నీట్గా బీట్ చేసేసాను. ఒక 2 కప్స్ ఇది బెల్లం పొడి చేసి పెట్టుకున్నాను అన్నమాట నేను, ఇట్లాంటి వాటికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. ఇలానే ఇన్స్టెంట్ బెల్లం పొడి కూడా దొరుకుతూనే ఉంది మార్కెట్లో, అన్ని సూపర్ బజార్లో దొరుకుతుంది. ఇంకా మిరియాలు, ఇలాచి పౌడర్ కూడా వేసి ఒకసారి కలిపేస్తున్నాను. పక్కన వాటర్ కూడా హీట్ చేసేసుకోండి. నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టినాను, లేదంటే కుక్కర్లోనే పెట్టుకోవచ్చు, మీరు స్టీమింగ్ నార్మల్ బౌల్లో అయినా పెట్టేసుకోవచ్చు, మనకి ఈజీగా అలవాటు అయిపోయి ఉంటుంది కదా అని చెప్పి ఇడ్లీ పాత్రలో పెట్టానన్నమాట. వాటర్ మాత్రం ఒకసారి బాయిల్ చేసిన తర్వాతనే ఇది పెట్టండి, అప్పుడేంటంటే ఈవెన్గా కుక్ అవుతుంది అన్నమాట. లేదంటే పొంగే స్టేజ్లో వాటర్ అంతా ఈ జున్నులోకి వెళ్ళిపోతుంది. బెటర్ ఏంటంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఒక బాక్స్, మూత ఉన్న బాక్స్లో పెట్టండి. ఇంకా కింద స్టాండ్ ఒకటి పెట్టేసి గిన్నె పెట్టేశాను, పైన ఒక మూత కూడా పెట్టానండి. చూడండి, అయిపోయింది. ఒక 10 మినిట్స్కి ఇది కుక్ అయిపోయింది. అయితే దీన్ని రూమ్ టెంపరేచర్లో పెట్టి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. పెడితే నీట్గా ఉంటుందన్నమాట, టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. అంతేనండి, సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది కామధేను జున్ను పౌడర్తో జున్ను. నేను కూడా చేసేసాను. కొత్తవి ఏమైనా ట్రై చేస్తే మాత్రం నాకు చాలా యాంగ్జైటీగా ఉంటుంది, అది తినే వరకు మనశ్శాంతి ఉండదు అనుకోండి. చాలా బాగా వచ్చింది. గట్టిగానే మన జున్ను పాలు ఎలా ఉంటే అలా గట్టిగానే వచ్చింది. వెరీ సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు. ఇంతే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు నచ్చకపోయినా సరే కామెంట్ చేసి చెప్పండి ఎందుకు నచ్చలేదో.